రైతు కుటుంబాలను గుర్తించేందుకు భూమి, పాస్బుక్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డులను ప్రామాణికంగా ముందరకు తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉన్నది. మరి చూద్దాం, రుణమాఫీకి కొన్ని కట్ ఆఫ్, కొన్ని పద్ధతులు మరి రాబోతున్నాయి. అండ్ చూద్దాం, రానున్న ఇంకా అతి త్వరలో కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. మరి అసెంబ్లీ సమావేశాల్లో మరి ఎటువంటి అంశాలను మాట్లాడతారు, ఎట్లీస్ట్ ఈ అసెంబ్లీకైనా కేసీఆర్ వస్తాడా లేకపోతే దాన్ని కూడా లైట్ తీసుకుంటారా, సో ఇవన్నీ కూడా తెలుస్తాయి. చాలా విషయాలు ఉన్నాయి సార్ అసెంబ్లీలో మాట్లాడాల్సినవి. ముఖ్యంగా ధరణి మాట్లాడితే ధరణి అసెంబ్లీలోనే మాట్లాడతామంటున్నారు, కానీ అది ఎప్పుడు మాట్లాడతారో, అసెంబ్లీ ఎప్పుడు మొదలవుతుంది, బాధితులంతా ఇక కళ్ళకి కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. నాలా ఎలా, పదేళ్ళుగా నాలా ఛార్జీలపై పీఠముడి, ధరణిలో నమోదై ఉండి ఎకరాలు గుంటల్లో ఉంటేనే నాలా ఛార్జీలు చెల్లింపునకు ఆప్షన్, గజాల చొప్పున రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు నో ఛాన్స్, సతమతమవుతున్న చిన్న మధ్య తరహా బిల్డర్లు, కాంగ్రెస్ ప్రభుత్వమైన అనుమతి ఇవ్వాలని చెప్పి వినతి. పదేళ్ళుగా నాలా ఛార్జీలపై పీఠముడి, ధరణిలో నమోదై ఉండి ఎకరాలు గుంటల్లో ఉంటేనే నాలా ఛార్జీల చెల్లింపునకు ఆప్షన్ అట, గజాల చెప్పున రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు నో ఛాన్స్. సో గజాల రూపంలో ఉంటే గనక ఛాన్స్ లేదు, గుంటలల్లో ఉంటే గనక నాలాకి మరి ట్యాక్స్ ఛార్జీలు అనేవి పడతాయని చెప్తా ఉన్నారు. సో సతమతమవుతున్న చిన్న మధ్య తరహా బిల్డర్లు, ఏ విషయంలో అయినా చిన్నోళ్ళ మీద పడుతుంది. ఈ పెద్ద పెద్ద బిల్డర్లు అందరూ మంచిగా ఉంటారు, ఈ చిన్న చిన్న బిల్డర్లు, చిన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు, చిన్న చిన్న కంపెనీలు వీళ్ళు ఇబ్బంది పడతారు. సో ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా ఇబ్బంది మిడిల్ క్లాస్ వర్గాలకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కే, చిన్న చిన్న వాళ్ళకే, పెద్ద పెద్ద వాళ్ళకి ఏమి ఉండదు. యోజుషిరా, జోరుగా నకిలీ మందులు దందా, ప్రజా ఆరోగ్యంతో కేటుగాళ్ల చెలగాటం, ఉత్తరాది నుంచి రాష్ట్రానికి సరఫరా దాడుల్లో పట్టుబడుతున్న ముఠాలు, కోట్ల విలువైన ఔషధాలు స్వాధీనం, తెలంగాణ నకిలీ నాసి రకం ఔషధాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది, ఉత్పత్తి మందులను అమ్ముతూ కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికారులు చేస్తున్న దాడుల్లో నకిలీ మందుల ముఠాలు భారీగా బయటపడుతున్నాయి. కొందరు కేటుగాళ్లు మార్కెట్లో పేరున్న కంపెనీల బ్రాండ్లతో నకిలీ ఔషధాలను తయారు చేస్తున్నారు. ఇటువంటి ఔషధాల్లో అసలు మందే ఉండటం లేదు అని చెప్పి అలాగే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. మరి దీని గురించి ఏం చెప్తారు, ఈ మొత్తం కల్తీ ఆహారం, 5-star, 3-star, 4-star అవి కల్తీయే, ఫుడ్ పాయిజన్ అయి అందరు అడ్మిట్ అవుతా ఉన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు పోతారు, తాళం వేస్తారు, మళ్ళీ పైసలు వేయగానే మళ్ళీ ఓపెన్ చేస్తారు. అది అలా ఉంటే ఆఖరికి ఏమైనా అయ్యి వేసుకునే మందులు కూడా నకిలీ మందులే. సో ఈ నకిలీ మందులు వాడితే ప్రాణాలు గాలి కలిసిపోతే, ఇక మందులు వేసుకునే ఏం లాభం, హాస్పిటల్స్ ఏం లాభం, మళ్ళీ వీటి ప్రక్షాళన ఎవరు చేయాలి. మెడికల్ మాఫియా అనేది విపరీతంగా పెరిగిపోయింది తెలంగాణలో. మరి దీనికి ప్రక్షాళన ఏది, ఏం చేయాలా, రాజాసింగ్ అదుపులోకి, ముంబై నుంచి శంషాబాద్లో దిగగానే అడ్డుకున్న పోలీసులు మెదక్కు వెళ్తున్నారన్న సమాచారంతోనేనట. ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేను ఖరారు చేసిన ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు, 7 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా అనుభవం, టీడీపీ రాష్ట్ర సారథిగా పల్లా శ్రీనివాసరావు. సో అక్కడ స్పీకర్గా, ఏపీ శాసనసభ స్పీకర్గా మరి ఈయన టీడీపీ రాష్ట్ర సారథిగా పల్లా శ్రీనివాసరావు ఉండబోతున్నారట. ఎందుకంటే 7 సార్లు ఎమ్మెల్యే, అట్లాగే మంత్రులుగా కూడా చేయడం జరిగింది కాబట్టి, మరి స్పీకర్గా ఉండాలంటే కంటిన్యూస్గా గెలుస్తున్న వ్యక్తి అయి ఉండాలి. సో అందుకని ఈయన తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే 52 ఏళ్ల మహిళ 12 రోజుల్లో 1000 కిలోమీటర్ల పరుగు, తాయి మలేషియా మీదుగా సింగపూర్కు, అట్లాగే అల్ట్రా మారథాన్ రన్నర్ నటా లీడౌ ఘనత ఇది అట, గ్రేట్ కదా. సో 52 ఏళ్ల మహిళ, ఇప్పుడు కల్తీ ఫుడ్ తిన్న వాళ్ళు ఎవరైనా ఉరగగలుగుతారా తనలాగా, చాలా కష్టం.
ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్లు ఇవ్వండి, బెంగాల్ సర్కార్కు కలకత్తా హైకోర్టు ఆదేశం. కరెక్టే కదా, మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది ఉండాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి, అసలు వాళ్ళ ఇబ్బందులతో పోల్చుకుంటే మిగతా ఇబ్బందులు చాలా చిన్నగా కనబడతాయి. భారత్ లంక మధ్య వారధి నిర్మాణంపై సాధ్యాసాధ్యాల అధ్యయనం తుది దశకు శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే వెల్లడి. ఈ వారంలో ఆ దేశానికి వెళ్ళనున్న జైశంకర్, చూద్దాం వారధి కడతారట మరి ఏ రకంగా ఉంటుందో. ఇగో నీట్లో 2 చోట్ల అవకతవకలు. మొదటిసారి ఒప్పుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టం. ఎన్టీఏ అధికారుల తప్పున్నట్టు తేలితే వదిలిపెట్టబోం, వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక. ఎన్టీఏ చాలా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయం. నీట్పై మోదీ మౌనం మంచిది కాదు, సుప్రీం కమిటీతో దర్యాప్తు జరిపించాలి, ప్రవేశాలపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి సిబల్. నీట్ వ్యవహారంపై ప్రధాని కేంద్ర మంత్రులు స్పందించాలి, విద్యార్థులకు నష్టం జరిగితే పోరాటం చేస్తాం, రాష్ట్ర ఎంపీలు చొరవ తీసుకోవాలి కేటీఆర్. ఇదే మాట పేపర్ లీకేజ్ అయినప్పుడు చెప్పినాం చర్యలు తీసుకోమని, మీరేమైనా చర్యలు తీసుకుర్రా, పైగా కాలేదని కప్పిపుచ్చుకున్నారు. అట్లయిందని ఇప్పుడు ఇట్లయిందని అంటలేను, బట్ అప్పుడు మీరేం చేసిర్రు అనేది మీకు గుర్తు చేస్తా ఉన్నా. దిశా చూసినట్టయితే ప్రధాన వార్త భూ ప్రక్షాళనకు ఇయర్ ప్లాన్, తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు. నిశిత పరిశీలన తర్వాతే అమలు, ముందు ధరణి పోర్టల్కు చికిత్స, కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ రూపకల్పన, మళ్ళీ రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ, మండల డివిజన్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యేలా వ్యవస్థలు. అప్పీల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్లాన్, రెవెన్యూ కోడ్కు రూట్ మ్యాప్, చట్టం రూపొందించే బాధ్యత నిపుణులకు, త్వరలోనే ప్రభుత్వం వద్దకు డ్రాఫ్ట్. మంత్రి పొంగులేటితో సమావేశమైన ధరణి కమిటీ సభ్యులు ఫైల్. భూ ప్రక్షాళనకు ఇయర్ ప్లాన్ అట, తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలట. ఇవన్నీ ఎప్పుడైతే సార్ ఏమన్నా నమ్మకం ఉన్నదా? ఎప్పుడైతే ఇప్పుడు ఈ సవరణలు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో గది చెప్పండి అయ్యా ఫస్ట్. ఈ సవరణలు కావాలంటే ధరణి బాధితులు ఎవరి దగ్గరికి పోవాలి? ఎంఆర్ఓల దగ్గరికి పోవాలనా, సీసీఎల్ దగ్గరికి పోవాలనా, ఐఏఎస్ల దగ్గరికి పోవాలనా, ఆర్డీఓల దగ్గరికి పోవాలనా, ఎవరి దగ్గరికి పోవాలి? లేకపోతే ఏకంగా రెవెన్యూ మంత్రి దగ్గరికి రావాలనా? ఎక్కడ పోవాలి చెప్తే అక్కడ పోయి చేసుకుంటారు మరి సవరణలు. ఇంకెన్ని రోజులు జరిగిందే మీడియాకు చెప్పాను, దానికి వేర్వేరు నిర్వచనాలను ఆపాదించడం సరికాదు. కేసీఆర్ నుంచి కమిషన్కు లేఖ అందింది, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. రేపు ఆ లేఖపై లోతుగా సమీక్ష నిర్వహిస్తాం, ఆయన లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చిస్తాం, ఆ తర్వాతే తదుపరి ఎంక్వైరీ చర్యలపైన స్పష్టత. బిహెచ్ఈఎల్ ప్రతినిధులకు విచారిస్తాం, జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి. ప్లేటు మారిందనిపిస్తోందా? ఎక్కడో కొడుతున్నట్లేదు, చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇటీవల కేసీఆర్ రాసిన లేఖ అందిందని, అందులో అంశాలను ప్రాథమికంగా పరిశీలించామని చెప్పి జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయన్నారు. ఎంక్వైరీ కంప్లీట్ కాకుండానే మీడియా సమావేశంలో కొన్ని వివరాలను తాను వెల్లడించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. జరిగిన పరిణామాలను మాత్రమే తాను బహిర్గతం చేశానని, దానికి వేర్వేరు నిర్వచనాలను ఆపాదించడం సమంజసం కాదన్నారు. గనులను వేలం వేయండి, లేకుంటే మేమే ఆ పని పూర్తి చేస్తాం. రాష్ట్రానికి కేంద్ర గనుల శాఖ నుంచి లెటర్. 6 బ్లాకుల వేలానికి ఈ నెల 30 డెడ్లైన్. 9 ఏండ్లుగా ముందుకు సాగని ప్రక్రియ. రాష్ట్రంలో 11 గనులను అప్పజెప్పిన జిఎస్ఐ, ఇందులో 3 సూర్యాపేట జిల్లాలోని వట. పాఠ్య పుస్తకాల్లో అల్లర్ల ముచ్చటెందుకు?
ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని, 12వ తరగతి పొలిటికల్ సైన్స్ బుక్లో బాబ్రీ మసీదుకు బదులు మరో పదం అయోధ్య చాప్టర్ 4 నుంచి 2 పేజీలకు కుదింపట.